దయ్యాలు దేవుడని ఒప్పుకున్న యేసుక్రీస్తు వారిని, లోకం దేవుడని ఒప్పుకుంది, నేను మరలా అడుగుతున్నా, యేసుక్రీస్తు వారిని ఎవరైతే దేవుడని ఒప్పుకుంటారో వారందరూ రక్షింపబడ్డారని బైబుల్ రాడికల్ స్టేట్మెంట్ ఇవ్వలా. బైబుల్ ఇస్తున్న డైరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఆయనను ప్రభు అని ఒప్పుకోవాలట. దేవుడు అన్న విషయం వద్దన్న అంట్లా, కానీ బైబుల్లో రక్షణకి మూలార్థం ఏం చెప్తుందంటే ఆయనను ప్రభువు, ఇంగ్లీష్లో లార్డ్ అన్నట్టు. దానికి మరొక పదవి ఏంటో తెలుసా? వానర్ అనర్థం. అంటే ఒక ప్రభువుకి, ఒక యజమానికి మనమందరం ఏంటట చెప్పండి? దాసులం. ఇప్పుడు అడుగుతున్నాం, యేసు ప్రభు నాకు వానర్ యజమాని అయితే, యేసు ప్రభు నాకు ప్రభు అయితే, నా పైన ఆఫీసర్ ఇంకే నేను నచ్చినట్టు ఉండాలి తప్ప నాకు నచ్చినట్టు నేను ఉండడానికి వీల్లేదు. రక్షింపబడ్డావా అనడానికి అర్థం ఏంటి చెప్పనా? బైబుల్ చెప్తుంది, ఎస్, ఆయన నా జీవితంలో ప్రభువు. ఎలా ప్రభువు? నా చూపులకు ఆయనే ప్రభువు, నా మాటల మీద ఆయనే ప్రభువు, నా ప్రవర్తన మీద ఆయనే ప్రభు. ఒక వస్తువు కొనాలన్నా, ఒక నిర్ణయం తీసుకోవాలన్నా, నేను ఏం చెయ్యాలన్నా నా యజమానికి లేదా నా ప్రభువుకి నచ్చుతుందా నచ్చుతా? ఏటయ్యా ప్రతీదానికి ఆయనే చెప్తున్నావంటే ఆయనకి చెప్పకుండా నేను ఏది చేయలేను. ఇలా మీరు ఒప్పుకుంటే రక్షింపబడినట్టు. నేను మరలా అడుగుతాను, ఇందాక డేవిడ్ బ్రదర్ చెబుతూ ఒక మంచి మాట అన్నాడు, మీ మొబైల్లో కానీ మీ మాటల్లో కానీ ఒక మాట మాట్లాడాలన్నా మీ మొబైల్లో కొన్ని సైట్లలోకి మీ వెళ్ళి జాగ్రత్తగా ఉండాలి అన్నా, నీ మదిలో తిరగాల్సిన మాట ఏంటి చెప్పనా? నా ప్రభు నా యజమాని నన్ను చూస్తున్నట్టు. నా ప్రభు నాకు యజమాని అయిపోయాడు కనుక నేను ఆయనకి దాసుని కనుక, తినే తిండైనా కట్టుకునే బట్ట అయినా ఏదైనా ఇది నా ప్రభువుకి నచ్చకపోతే నేను చేయడానికి వీల్లేదు. ఎవరైతే ఇలాంటి బెంచ్ మార్క్ ప్రభు గుచ్చిపెట్టుకుంటారో, నిజమే ఆయన నాకు నిజముగా యజమాని, ఆయన చిత్తం లేనిది నేను ఏది చేయలేను. నిజంగా మీకు బాగా అర్థం కావాలంటే ఒక షాపులో మనం పనిచేస్తున్నాం అనుకోండి, ఏ బట్టల షాపులోనూ మనకు యజమానులు ఉంటారా? ఆ యజమానులు ఉన్నప్పుడు నీ కస్టమర్ నచ్చాడని, మీకు అర్థమవుతుంది, కస్టమర్ నచ్చారని 1000 రూపాయలు 500కి ఇచ్చేస్తారా? ఇచ్చేస్తే నీకు ఇచ్చేస్తాడు ఎవరు? యజమాని. ఏమిచ్చేస్తాడు? రాసి ఇచ్చేస్తాడు, వచ్చే వారి నుంచి రాకరా అని. రేటు కట్టే బ్యాచ్ కాదు నువ్వు. కస్టమర్కి యజమానికి మధ్యలో నీ పని ఏంటి చెప్పనా? రేటుది నియమించింది ఆయన, అమ్మేది నేను. నా పని ఆయన చెప్పినట్టు చేయడం, ఇది దాసరికం అంటే. నా ఇష్టానుసారంగా నాకు నచ్చినప్పుడు భోజనానికి వెళ్ళిపోవడానికి లేదు, నాకు ఇష్టానుసారంగా బయట తిరిగి కస్టమర్ వచ్చినప్పుడు ఫోన్ చేయండి వస్తాను అనడానికి వీల్లేదు. నా పని ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఆయన చెప్పేంతవరకు ఎక్కడి నుండి నేను కదలడానికి వీల్లేదు, ఇది దాసత్వం అంటే. మనం ప్రభువులకి దాసులు మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, నా ఉద్యోగం మీద, నా పని మీద, నా చదువు మీద, నా ప్రయాణాల్లో నా ప్రభు సెలవులేంది నేను ఏది చేయలేని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, అప్పుడు బైబిల్ అంటుంది మీరు రక్షింపబడ్డారు. ఇప్పుడు ఎంతమంది తేలిపోతారు ఇందులో? ఎంతమంది తేలిపోతారని చెప్పండి? దేవునికి ఇది నచ్చుతుందా నచ్చదని చెక్ చేసుకునేవారు ఈ రోజు ఉన్నారా చెప్పండి? మనం ఎలాంటి వారని చెప్పనా? మనకు నచ్చింది మనం చేసేసి ఆయనకి నచ్చుద్దులే అని అడ్జస్ట్ అయిపోయే చెప్పండి దొంగ భక్తులు మనం. అందుకే మనం రక్షింపబడ్డామో లేదో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. సంఘంలోనికి పిలువబడిన మనం అందరం రక్షణలో ఉన్నాము అనడానికి ఒక కొలత ఏంటంటే, నిజముగా ఆయన ప్రభు అని మనం ఒప్పుకుంటే ఆ ప్రభువుకు నచ్చిందే మనం చేయాలట.